అంటే రాజశేఖర్ గారికి మీరు అన్నట్టు ఇంతకుముందు చాలా సినిమాలు చేశారు అది, బట్ ఒక ఓల్డ్ మ్యాన్గా అంటే నడి వయసు వ్యక్తిగా ఒక పెయిన్ మోస్తూ సినిమా అంతా ఒక పెయిన్ ఉంటుంది ఆయన మొత్తం క్యారెక్టర్ అంతా కూడా. తర్వాత ఆయన తీసుకున్న ఒక డెసిషన్ క్లైమాక్స్ అదే, ఇటువంటి ఈ క్యారెక్టర్లో ఆయన చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అది అదే ఇప్పుడు నాకు అనేక మంది రెస్పెక్ట్ వేరే మనకు ఎంతోమంది అభిమాన నటులు ఉంటారు అది ఉంటారు, కానీ ఒక యాక్టర్ రాజశేఖర్ని ఒక యాక్టర్గా అనుకున్నప్పుడు అవును, నేను అంటే రాజశేఖర్ గారికి సంబంధించి నేను భయపడింది ఒకటే ఒక ఆస్పెక్ట్, అదేంటంటే ఇన్నాళ్ళు రాజశేఖర్ గారిని ఒకలా చూశారు జనాలు, ఇప్పుడు ఈ వైట్ బియర్డ్ వైట్ హెయిర్ మొత్తం ఓల్డ్ లుక్ తోటి ఆయన ఫ్యాన్స్ కానీ ఇతర హీరోల ఫ్యాన్స్ కానీ ఏమైనా యాక్సెప్ట్ చేస్తారా జనాలు లేదా అని, అది యాక్సెప్ట్ చేస్తే పాస్ అయిపోతామని మాకు నమ్మకం. సో అది అది అందరికీ నచ్చింది, ఆయన లుక్ నచ్చింది, బేసిక్గా ఆయన గెటప్ లుక్ నచ్చింది, దాంతో అందరికీ సినిమాలోకి ఇన్వాల్వ్ అయిపోయారు అందరు స్టోరీలోకి, అది చాలా ఇంపార్టెంట్. అండ్ సినిమాలో మీకు కొంత యంగ్ పార్ట్ ఉంటుంది, దానికి దీనికి ట్రాన్స్ఫర్మేషన్ చాలా డిఫరెంట్గా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మా అందరివి కూడా. సో అది బాగా క్యాచ్ అయింది. అంటే మీకు అది వరకే తెలుసు కదా ఆయన, సో పర్సనల్గా ఆయనతో ఏమన్నా ర్యాపో ఉందా? నాకు నేను ఇంతకుముందు ఆయనతో రెండు సినిమాలు చేశాను, ఇదే ఇంత ఫుల్ ఫ్లెజ్డ్ ఫిల్మ్ చేయడం ఇది ఫస్ట్ టైం. ఈ సినిమా ఆయుధం ఒకటి చేసాం, ఇంకో ఫిల్మ్ చేసాం శంకర్ ఎన్ శంకర్ ఆయుధం, అది తర్వాత ఇంకొకటి కూడా చేసాం గుర్తు. ఓకే ఓకే. ఈ సినిమాతోటి ఆయన ఏంటంటే మాకు హీరో రాజశేఖర్ కన్నా డార్లింగ్ రాజశేఖర్ అయిపోయాను, అంత బాగా క్లోజ్. ఆయన చాలా జోవియల్ మనిషి, తెలియకుండా టక్మని మంచి జోకులు వేస్తుంటారు అన్నమాట లొకేషన్లో కూడా. బట్ నిజంగానే ఆయన కోవిడ్ సిచ్యువేషన్ నుంచి బయటపడడం, ఈ సినిమా కంటిన్యూ చేయడం అది చాలా గ్రేట్. నిజంగానే చెప్పాలంటే దేవుడు ఈ బ్లెస్సింగ్స్ అండ్ జనాలందరి ప్రేయర్స్ దానివల్ల ఆయన ఆల్మోస్ట్ డెత్ బెడ్లోకి వెళ్ళి అనకూడదు కానీ అంత సీరియస్ అయ్యి వచ్చిన అప్పుడు నిజంగానే కొన్ని పుకార్లు కూడా వచ్చినాయి, అప్పుడు వదంతులు వచ్చాయి రాసేస్తారు కదండి, బతుకున్న వాళ్ళు లేపేస్తుంటారు కదా మేము చేసేసి ఇష్టం వచ్చినట్టు థంబ్ నెయిల్స్ వేసేసి, చాలా దారుణం అది. బట్ వెరీ హ్యాపీ ఆయన ఆయన యాక్చువల్గా చాలా కష్టపడి చేసిన సినిమా, ఆయన కోసం ఈ సినిమా హిట్ అవ్వాలని మేము అందరం కోరుకున్నాం మనస్ఫూర్తిగా. మనసు మన ఇది కాబట్టి ఇంకో సినిమా చేస్తాం ఇంకో సినిమా చేసుకుంటూ వెళ్తాం, కానీ ఆయనకి ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ రాజశేఖర్ గారికి. సో ఆయన కోసం ఆడాలి ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో అని చాలా గట్టిగా దండం పెట్టుకున్నాం అందరం. అప్పుడు మీరు ఆయుధంలో చేశారు కదా, అప్పుడు రాజశేఖర్కి ఇప్పుడు రాజశేఖరికి ఏమైనా మార్పు గమనించారు? యాక్చువల్గా ఏంటంటే ఆయన మీద ఒక అపవాదం ఉంటుంది ఎప్పుడు కూడా, ఆయన ఒప్పుకుంటారు లేట్గా వస్తాను నేను అది అంతే అదే అని చెప్పేసి, అలాగే ఉండారా ఇప్పటికి ఏమన్నా? లేదు అంటే ఆయన ఫస్ట్ నుంచి అదే పద్ధతి అదే అదే మెయిన్, ఆయన ఆయన సినిమా అయినా కానీ అంతే వేరే వాళ్ళ సినిమా అయినా కానీ అంతే, కానీ వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ ఫాస్ట్గా ఉంటుంది వర్క్. అదే సో అప్పటిదాకా ఆయన లేని సీన్ చూసుకొని చేసాం, దీనిలో కూడా అలా కొన్ని సందర్భాల్లో. జీవిత గారితో ఫస్ట్ టైం ఆయన డైరెక్షన్లో చేయటం? అవును ఫస్ట్ టైం. సో ఒక డైరెక్టర్గా ఆమె గురించి ఏం చెప్తారు? చాలా ఆవిడకి సీనియర్ కదా, ఆవిడ మంచి క్లారిటీ ఉంది సబ్జెక్ట్ మీద, మంచి కమాండ్ ఉంది క్లారిటీ ఉంది. సో ఎక్కడికక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ కూడా గమనించి దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళారు. కొన్ని రీషూట్స్ చేయాల్సి వచ్చినా సరే రీషూట్స్ చేసాము. ఇది వెరీ కంఫర్టబుల్, వెరీ వెరీ కంఫర్టబుల్. సో యాక్టర్లు అందరినీ కూడా వెరీ, ఒక పక్క ప్రొడక్షన్ చూసుకుంటూ అన్ని రకరకాల పనులు సింగిల్గా చేయాల్సి వచ్చింది. అదే ఆయన అన్నారు ఇదంతా ఇక జీవితం వల్లే సాధ్యమైంది. అవునవును, మొత్తం ఆమె అంతా చూసుకుందా చాలా అంటే రకరకాలు అంటే అన్నీ అన్నీ మీద వేసుకుని చేయడం అనేది కష్టం కదా చాలా. యాక్చువల్గా ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా దీనికి, వేరే ప్రొడ్యూసర్ ఉన్నారు ఉన్నారు అయినా కానీ ఎందుకొని ఈ ఆర్థిక పరమైన ఇష్యూస్ ఏవో వచ్చినాయి ఎందుకన్నట్టారు? ఉన్నారు కాకపోతే మారారు, అంటే ఫస్ట్ వేరే వాళ్ళు ఉన్నారు, తర్వాత ఇంకొకళ్ళు మారడం, అది బడ్జెట్ డిఫరెన్స్ రావడం, షూటింగ్ ఆగడం కోవిడ్ వల్ల ఆగడం, ఈ ఇబ్బందులు. దీంతో ఏంటంటే ఒక స్టేజ్లో దీన్ని ఆపుదామని కూడా అనుకున్నారు, కాకపోతే రాజశేఖర్ గారు జీవిత గారు లేదు ఇది ఎలాగైనా సరే కంప్లీట్ చేయాలి ఈ సినిమా అని చెప్పి పట్టుబట్టి కంప్లీట్ చేసిన ఫిల్మ్. అదే ఎవరో దీని మీద మాకు అప్పు తీసుకొని చెల్లించలేదు అని చెప్పేసి కోర్టుకు కూడా వెళ్ళారు, తర్వాత అది వాళ్ళకి గరుడ వేగకి సంబంధించిన దీనికే. ఇప్పుడు మళ్ళీ సుధాకర్ రెడ్డి అని ఉన్నారు కదా ప్రొడ్యూసర్, ఆయన మళ్ళీ ఈరోజు క్లారిఫికేషన్ ఇచ్చారు ఆ సినిమా నాది వాళ్ళకేం ప్రొడ్యూసర్స్ నేనే వాళ్ళకేం సంబంధం లేదు అన్నట్టుగా చెప్పారు ఆయన. వాళ్ళు డైరెక్టరు యాక్టరు
అన్నట్టుగానే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ఇంతకుముందే, ఎవరు బేరం సుధాకర్ రెడ్డి అని ఉండవు ఆ ప్రొడ్యూసర్. సో అట్లా మీకైతే పేమెంట్స్ అవన్నీ ఏమి ఆగలేదు ఎవరు? ఏం లేదు, అలా ఏం లేదు. ఆ లావాదేవీలు మాకు తెలియదు కదా, మీ రెమ్యునరేషన్ అంతా ప్రాబ్లం. సో మీకు ఈ క్యారెక్టర్ చేసినందువల్ల వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? ఎవరన్నా ఏమన్నా అలా సార్ మీరు చాలా రోజుల తర్వాత మీ ఫ్రెండ్స్ ఉంటారు? అవును, అంటే అందరూ చూసిన వాళ్ళందరూ కూడా ఏంటంటే నువ్వు కనపడకుండా క్యారెక్టరే కనిపించింది సమీర్, నిజంగా చాలా ఎమోషనల్ సీన్స్లో వాళ్ళందరూ కూడా నేను ఎంత ఎమోషనల్ ఫీల్ అయినా వాళ్ళందరూ ఫీల్ అయ్యారు. నాకు అది చాలా పెద్ద కాంప్లిమెంట్ అనిపించింది. మా ఫ్రెండ్స్ అయినా సరే అందరూ కూడా, సినిమా అందరికీ నచ్చింది, యునానిమస్గా అందరికీ నచ్చింది. పర్టికులర్గా కొన్ని ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి నన్ను బాగా మెచ్చుకున్నారు, థ్యాంక్స్ అనుకున్నాను. అల్టిమేట్గా కావాల్సింది అదే కదా, ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా ఈ శేఖర్ సినిమాతో వచ్చింది. పైగా మీరు దానికోసం మేకోవర్ అయినట్టు కనిపించారు. అవును, కొంచెం పొట్ట కూడా కొంచెం అంటే ఏజ్ కనపడాలి అని చెప్పి కొంచెం వెయిట్ గెయిన్ అయ్యారా? వెయిట్ అప్పుడు ఆ కోవిడ్ టైంలో అందరూ గెయిన్ అయ్యారు కదా, నేను దాని ఎఫెక్ట్ అంటారు. అది దాని ఎఫెక్టే, దాని ఎఫెక్ట్. సో అది క్యారెక్టర్ కూడా వరకు అది దానికి పనిచేసేసింది. అది ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ పని వర్క్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అంటే జిమ్ మళ్ళీ మొదలు పెట్టారు. సో ఇప్పుడు మళ్ళీ బరువు అప్పుడు చూసుకుంటే బరువు తగ్గారా? నేను ఆల్రెడీ 6 కేజీస్ తగ్గాను, మళ్ళీ ఇంకా ఉంది ప్రాసెస్, ఇంకొక 6 ఉంది.